హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 27వ అధ్యాయంలో 4వ శ్లోకం నుంచి చూద్దాం. 3 శ్లోకాలు మనం నిన్న కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఈ 3 శ్లోకాల్లో కూడా ఏం జరిగిందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని తర్వాత 4వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి లీలలు ఎత్తటము అనేటువంటి లీలని ముగించారు. ముగించిన తర్వాత బృందావన వాసులందరూ కూడా తనని కీర్తించడం అనేటువంటి జరిగింది. తనకి సన్మానం చేయడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడికి, కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి నందుడికి సన్మానం చేసి అర్చించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఒంటరిగా గోవర్ధన గిరి పర్వతము దగ్గర ఉన్నారు. ఆ సమయంలో ఇంద్రుడు ఏ విధంగా అయినా సరే శ్రీకృష్ణుడిని కలుసుకుని క్షమాపణలు చెప్పాలి అని అనుకున్నారు. అందుకనే ఇంద్రుడు ఏం చేశారు, సురభి గోవును తీసుకొని ఐరావతం మీద ఎక్కి ఆయన శ్రీకృష్ణుడు ఒంటరిగా కూర్చున్నటువంటి ప్రదేశానికి వచ్చారు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడు ఇంతకు ముందు అంతమంది గోపబాలతో కలిసి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కావాలని ఇప్పుడు ఒంటరిగా కూర్చుని ఉన్నారు. ఎందుకు అనంటే ఇంద్రుడు తనను కలవాలని అనుకుంటున్నారు అనేటువంటి విషయం తనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఒంటరిగా దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే భగవంతుడిని అవమానించినందుకు ఇంద్రుడికి మిగులు లజ్జితుడయ్యను. ఏకాంతముగా అతడు ఆ దేవదేవుని సమీపించి నేలపై వాలి సూర్య తేజముతో ప్రకాశించుతున్నటువంటి అతని కిరీటాన్ని భగవంతుని యొక్క పాద పద్మాల చెంత ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క దివ్య శక్తిని ఆయన ఇంతకుముందు కేవలం విన్నారు మాత్రమే, కానీ ఇప్పుడు స్వయంగా ప్రత్యక్షంగా చూశారు కూడా. ఎందుకు, గోవర్ధనగిరిని ఎత్తటం, బృందావన వాసుల్ని కాపాడడం ఇవంతా కూడా తన కళ్ళ ముందే జరిగింది. ఇంతకుముందు కేవలం విన్నారు, ఇప్పుడు ఆయన యొక్క శక్తిని చూడడం కూడా జరిగింది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం మొత్తం కూడా తొలగిపోయింది. ఓకే, సో మిథ్యాహంకారం మొత్తం తొలగిపోయిన తరువాత తను భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏం మాట్లాడారో విందాం ఈరోజు. ఓకే, హైమవతి మాతాజీ. హరే కృష్ణ. ఇంద్ర ఉవాచ. ఇంద్ర ఉవాచ. విశుద్ధ సత్వం తమ ధామ శాంతం, శుద్ధ సత్వం తవ ధామ శాంతం, తపోమయం ధ్వస్త రజస్తమస్కం, తపోమయం ధ్వస్త రజస్తమస్కం, మాయామయోయం గుణసంప్రవాహో, మాయామయోయం గుణసంప్రవాహో, న విద్యతే తే అగ్రహానుబంధః. విద్యతే తే అగ్రహానుబంధః. హరే కృష్ణ ప్రభుదండా. ఇంద్రుడు పలికెను, విశుద్ధ సత్వగుణము యొక్క ప్రకటమైనట్టి నీ దివ్య రూపము మార్పురహితమైనది, జ్ఞాన ప్రకాశితమైనది, రజస్తమో గుణారహితమైనది, మాయ అజ్ఞానములపై ఆధారపడినట్టి ప్రబల గుణ ప్రవాహము నీ యందు లేదు. భాష్యము. శ్రీమద్ భాగవత మహావ్యాఖ్యానకర్త అయిన శ్రీల శ్రీధర స్వాముల వారు గంభీరమగ ఈ శ్లోకమందలి పదములను నిపుణులతో వర్ణించింది. ధామ అను పదమునకు 1 నివాస స్థానము, గృహము, ధామము. 2 ఒక ప్రేమైన వస్తువు లేదా వ్యక్తి యొక్క ఆనందము. 3 రూపము. 4 శక్తి, బలము, యశము, వైభవము, ప్రకాశము అను పలు అర్థములు కలవు. మొదటి అర్ధ సమూహమునకు సంబంధించినంత వరకు పరతత్వమే సకల సృష్టికి మూలము, ఆశ్రయస్థానమని వేదాంత సూత్రమును పలికినవి. శ్రీమద్ భాగవతము నందలి ప్రథమ శ్లోకమునందు ఆ పరతత్వము శ్రీకృష్ణుని అని చెప్పబడినది. శ్రీకృష్ణుడు తన ధామమగు కృష్ణలోకమునందు వసించువాడయ్యును స్వయముగా తానే సకల సృష్టికి ఆవాసమై ఉన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని పరంధామ అని సంబోధించి ఈ విషయమును భగవద్గీత యందు ధృవపరిచినాడు. శ్రీకృష్ణుడు అనే నామమే అతడు సర్వాకర్షక పురుషుడని సూచించును. ఈ విధముగా సకల సౌందర్యమునకు, ఆనందమునకు మూలమగు శ్రీకృష్ణ భగవానుడు నిక్కముగా ప్రేమైన వస్తువు లేదా వ్యక్తి ఆనందము సుఖమై ఉన్నాడు. చుట్టతుదొక ఈ పదములన్నయు శ్రీకృష్ణుని సూచించును. ధామ అను పదము రూపమును లేదా ఆవిర్భావమును కూడా సూచించును. నిజమునకు ఇంద్రుడు తన ఎదుటనే శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపమును గాంచుచు ఈ స్తోత్రమును కావించెను. వేద సారస్వతమునందు స్పష్టంగా వివరింపబడినట్లు శ్రీకృష్ణుని శక్తి, బలము, యశస్సు, వైభవము, ప్రకాశము అతని దివ్య దేహమునందే నిలిచినవై ఆ దేవదేవుని అనంతమగు మహిమలను ప్రామాణీకరించును. ధామ అను పదము యొక్క ఈ అర్థములన్నింటినీ
శ్రీల శ్రీధర స్వామి స్వరూపము అనేది పర్యాయ పదము నొసగి చక్కగా సారాంశమునర్చిరి. స్వరూపం అనగా నిజరూపము మరియు నిజస్థితి, గుణము లేదా స్వభావం అనేది అర్థము కలదు. శ్రీకృష్ణుడు విశుద్ధ చైతన్య స్వరూపుడు కనుక తన దేహమునకు అభిన్నుడు, అనగా అతనికి అతని రూపమునకు ఎట్టి భేదము లేదు. దీనికి విరుద్ధంగా ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవులు తమ దేహమునకు భిన్నులై ఉందురు. ఆ దేహములు పురుషాస్త్రి దేహములు కాని, నలుపు తెలుపు దేహములు కాని, ఇంకేదైనా కాని అది సరియే. కనుక జనులందరూ తారహీనములు నశ్వరములు అయిన తమ దేహములకు భిన్నముగా నిత్యాత్మ స్వరూపులై ఉన్నారు. స్వరూపము అను పదమునకు మనము అన్వయించినప్పుడు ప్రత్యేకముగా అది మన ఆధ్యాత్మిక రూపమును సూచించును. మన నిజరూపమే యథార్థమునకు మన నిజస్థితి, గుణము లేదా స్వభావం అయి ఉన్నది. ఈ విధముగా మనుజుని బాహ్య రూపము అతని లోతైన ఆధ్యాత్మిక స్వభావం అయినట్టి ముక్త స్థితియే స్వరూపం అనబడును. కాని ప్రాథమికముగా ఈ పదము దేవదేవుడకు శ్రీకృష్ణుని సూచించును. శ్రీధర స్వామి వివరించినట్లు తవధామ అను పద సమూహముచే ఈ శ్లోకమునను ఇదంతయు సూచితమైనది. ఇచ్చట శాస్త్రం అను పదమునకు ఎల్లప్పుడూ ఒకే రూపములో అని అర్థమనుచు శ్రీధర స్వామి వివరించిది. శాంతం అను పదమునకు కలత చెందనివాడు, రజోగుణ రహితుడు లేదా పవిత్రుడు అని కూడా అర్థం కలదు. వైదిక తత్వమును అనుసరించి జగత్తునందరి మార్పు అంతయు రజస్తమోగుణ ప్రభావం వలననే కలుగుచును. రజోగుణము సృష్టికారకము, తమోగుణము వినాశకరము కాగా సత్వగుణము శాంతియుతము పోషణకారకము అయినుండును. శ్రీకృష్ణుడు త్రిగుణరహితుడని ఈ శ్లోకము 10 రీతిలో దిగుపరుచును. విశుద్ధ సత్వం శాంతం స్వస్థ రజస్తమస్కం గుణ ప్రవాహోన విద్యతేతే అను పదమును ఈ విషయమును సూచించును. శ్రీకృష్ణుని వలె కాక గుణ సంపర్కం వలన మనము ఒక దేహము నుండి మరొక దేహమును మార్చుచుందుము. ఇది భౌతిక రూప మార్పులనియు ప్రకృతి గుణములచే ప్రేరేపితమగును. ఇక ఆ గుణములు కాల ప్రభావమున గతిశీలములగును. కనుక ప్రకృతి గుణరహితుడైన వాడు వికారరహితుడు ఆనందమయ ఆధ్యాత్మిక స్థితిలో నిత్య సంతుష్టుడు అయి ఉండును. ఈ విధముగా భగవానుడు త్రిగుణరహితుడు కనుక శాంతం అను పదము అతడు ఎట్టి మార్పు చే కలత చెందని సూచించును. ఈ శ్లోకమును అనుసరించి ప్రబ్రహ్మకు గుణ ప్రవాహము అనగా సత్వరజోస్తమ గుణములు అగ్రహణ అను పదముపై ఆధారపడి ఉండును. ఈ పదమును శ్రీల శ్రీధర స్వామి అజ్ఞానము అని అనువదించింది. గ్రహ అను సంస్కృత ధాతువు తీసుకొనుట, అంగీకరించుట, గ్రహించుట లేదా తెలుసుకుంట అని అర్థం కలదు. గ్రహణ అను పదమునకు ఏదేని ఆలోచనము లేదా విషయమును చక్కగా గ్రహించుట అని అర్థము. కనుక ఇతర అగ్రహణ అను పదమునకు మనిషి తన ఆధ్యాత్మిక స్థితి నెరుగుటలో వైఫల్యము చెందుట అని అర్థము. ఈ వైఫల్యము అతన్ని ప్రబలమగు సంసార ప్రవాహమున పడినట్లుగా చేయును. ఆగ్రహణ అను పదమునకు అగ్రహణ అను పదము విడదీసినప్పుడు దానికి వేరొక అర్థము వచ్చును. అగ్ర అనగా ప్రథమము, సర్వోన్నతము లేదా సర్వోత్తమము అను అర్థము కాగా హణ అనగా వధించుట. మన అస్తిత్వంలో ఉత్తమాంశము విశుద్ధాత్మ నిత్యము కాగా భౌతిక దేహము మనస్సు తాత్కాలికమై ఉన్నవి. కనుక కృష్ణ భక్తి భావనకు బదులు సంసారమును ఎంచుకున్న వాడు యథార్థమునకు తన ఎందలి ఉత్తమాంశము ఆత్మను చంపుకునివాడే అగును. ఆత్మ విశుద్ధ స్థితిలో కృష్ణ భక్తి భావనను అపరిమితముగా అనుభవింపగలదు. తపోమయం అను పదమును శ్రీల శ్రీధర స్వామి జ్ఞానమయము అని అనువదించిరి. తపస్సు అను పదమునకు తప అను ధాతువు నుండి వచ్చినది. సూర్యుని యొక్క వివిధ కార్యములను సూచించినచు దాని అర్థమును సారాంశపరపవచ్చును. కనుక తప అనగా తపింపచేయుట, ప్రకాశించుట, వేడిని కలిగించుట అని అర్థము చెప్పవచ్చును. దేవదేవుడు నిత్య పరిపూర్ణుడు కనుక తపోమయం అను పదము అతని దివ్యదేహము తపస్సు కొరకు ఉద్దేశింపబడిన సూచింపదు. బద్ధజీవులు తమ్ము పవిత్రులను కావించుకున్నటకు లేదా ఏదైనా శక్తిని పడేటకు తపస్సును అనునింతురు. సర్వశక్తి సంపన్నుడు పరిపూర్ణుడగ భగవానునికి తన పవిత్రుని చేసుకునవలసిన అవసరం కానీ ఏదో శక్తిని పడేవలసిన అవసరం కానీ లేదు. అతడు నిత్య పవిత్రుడు, సర్వశక్తిమంతుడు. కనుక శ్రీధర స్వామి ఈ విషయమున చతురతతో అవగతము చేసుకున్నదేమనగా తపస్సు అను పదము సూర్యుని యొక్క తేజోమయ కార్యమును సూచించును. అనగా భగవంతుని స్వప్రకాశ దేహము సర్వజ్ఞమని అది సూచించును. కాంతి వెలుగు జ్ఞాపములకు చిహ్నము. భగవాన్ని ఆధ్యాత్మిక దేహము దీపము లేదా విద్యుత్ బల్బు విషయముల వల్ల కేవలము భౌతికమైన వెలుగునే ఇవ్వదు. దానికన్నను ముఖ్యముగా భగవంతుని దేహము మన చైతన్యమగు పూర్ణ జ్ఞానముతో ప్రకాశింపచేయును. ఏలయనా అతని ప్రకాశమే పూర్ణ జ్ఞానమై ఉన్నది. శ్రీల శ్రీధర స్వామి వారి పాదపద్మములకు ఆదరంతో వందనమును అర్పించుచున్నాము.
ఈ శ్లోకమునకు ఆయన చేసిన జ్ఞానదాయకమకు వ్యాఖ్యానమునకు ఎంతయో కృతజ్ఞము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఆయన వాడినటువంటి తమధామ తపోమయం, తర్వాత స్వరూపము గ్రహణ గ్రహణ అనేటువంటి పదాలకి వివరణ అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. శ్రీధర స్వామి చేసినటువంటి భాష్యం నుంచి శ్రీ ప్రభుపాదుల వారి శిష్యులు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మరి ఒక్కొక్క పదానికి ఆయన ఎలా విశ్లేషణ చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ విశుద్ధ సత్వం తవధామ శాంతం అంటే ధామము అనంటే ఏమిటి? బృందావన ధామము, మాయాపూర్ ధామము అని అంటాం. ధామం అంటే ఏంటి? పవిత్ర స్థలం, నెలకొని అంటే భగవంతుడు నెలకొని ఉన్నటువంటి స్థలం. ఓకే, భగవంతుడు నెలకొని అంటే ఎక్కడ ఉందో దాన్ని ధామము అని అంటారు. ఇక్కడ ఏమున్నారు ఈ ధామము అనేటువంటి పదానికి? విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి నీవు, నీలో విశుద్ధ సత్వగుణం ఉంది అంతేకాని సత్వ రజస్తమో గుణాలు లేవు, నీలో లేవు అని చెప్తున్నారు. అంటే నువ్వు అలాంటి దానికి ధామము కాదు అని చెప్పడం. నువ్వు దేనికి ధామము? విశుద్ధ సత్వగుణానికి మాత్రమే ధామము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ధామ అనేటువంటి పదానికి నివాస స్థానము, గృహము, ధామము, ఒక ప్రియమైన వస్తువు లేదా వ్యక్తి లేదా ఆనందము, రూపము, శక్తి, బలము, యశము, వైభవము, ప్రకాశము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి ధామము. ఓకే, అయితే ఇక్కడ శ్రీధర స్వామి ఈ ధామము అనేటువంటి పదానికి అర్జునుడు శ్రీకృష్ణుడు గురించి 11వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? పరంధామ అని ఆయన పిలిచాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు పరమం పవిత్రం అని చెప్పేసి ఒక శ్లోకం వస్తుంది, గుర్తుందండి ఎవరికైనా? గుర్తుంది ప్రభు. పరమం పవిత్రం, పురుషం, దివ్యం, ఆదిదేవం, అనంతం, విభు. పరంధామ అని కూడా యూజ్ చేస్తారు. అంటే కృష్ణుణ్ణి ఆయన పరంధామ అని అన్నారు. సో అంటే అది అది అంటే శ్రీకృష్ణుడి నామమే ఆయనకి సర్వ ఆకర్షణ. అంటే అన్ని కూడా ఆయన అంటే కృష్ణుణ్ణి ఆకర్షించడము అని అంటే సమస్తాన్ని ఆకర్షించడము అని అంటే. అయితే యాక్చువల్గా ఎవరైతే సత్వ రజస్తమో గుణాలలో ఉంటారో వాళ్ళకి ఈ కృష్ణ భక్తి అనేటువంటిది అంత ఎంజాయ్మెంట్ లా ఉండదు, అంత ఆనందాన్ని కలిగించదు. కానీ ఎవరైతే సత్వ రజస్తమో గుణాల నుంచి బయటకు వస్తారో వాళ్ళకి కృష్ణ భక్తి భావన అనేటువంటిది చాలా ఆనందకరంగా ఉంటుంది. లేకపోతే చాలామంది ఏమనుకుంటారు అని అంటే కృష్ణ భక్తి అనేటువంటిది కష్టతరమైనది, మనకి ఇష్టంగా అనిపించట్లేదు, లేకపోతే ఆ భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలను ఫాలో అవడము అనేటువంటిది మనకు ఆనందాన్ని ఇవ్వడం లేదు అనేటువంటి బాధని పడతారు. కారణం ఏమిటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా పోకపోవడం వల్ల వాళ్ళు భక్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. కృష్ణుడిని కీర్తించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. కృష్ణుడి యొక్క పాద పద్మాలను శరణ వేడడం అనేటువంటి దాంట్లో ఆనందాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఓకే, ఇంకొకటి ఇంకొకటి ఈ ధామము అనేటువంటి పదానికి ఇంకొక ఉదాహరణలో ఏం చెప్పారు అనంటే శక్తి, బలము, యశస్సు, వైభవము, ప్రకాశము, అంటే షడ్గుణ ఐశ్వర్యాలు ఉన్నాయి కదా, షడైశ్వర్య సంపూర్ణుడు అంటే మొత్తం ఆయనలోనే ఉంటాయి, మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి అని చెప్పడం. ఈ ధామము 6 రకాల ఐశ్వర్యాలను కూడా శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణంగా కలిగి ఉన్నారు కాబట్టి ఆ కృష్ణుడి యొక్క రూపం ఏదైతే ఉందో అదే ఈ ఐశ్వర్యాలకి ధామము. ఓకే, కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఐశ్వర్యాలకి. అయితే ధామ అనేటువంటి పదానికి ఈ అర్థాలన్నింటినీ కూడా శ్రీధర స్వామి స్వరూపము అనేటువంటి పర్యాయ పదాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, అసలు స్వరూపము అంటే ఏంటి? మనకి కనిపించేటువంటి ఈ రూపం ఏదైతే ఉందో ఇది కాదు స్వరూపం. ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించింది ఏదైనా సరే మనం కాదు, మన రూపం ఇది కాదు. కానీ మన రూపం ఏమిటి అంటే ఆత్మ. ఆత్మ ఓకే, అయితే ఈ ఆత్మస్థితిలో లేకపోవడం వల్ల
ఎందుకు ఉండము అంటే గుణ ప్రభావం వల్ల ఉండము. మనం మన ఆత్మ అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోవడం వల్ల, తెలుసుకోలేకపోవడానికి కారణం మనకి గుణాల యొక్క ప్రభావం ఉండడం వల్ల అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఈ నిజ స్థితి ఏదైతే ఉంటుందో, ఆ నిజ స్థితి లేకపోతే గుణము లేదా స్వభావము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఈ స్వరూపము అనేటి దానికి, నిజ రూపం అన్నమాట. ఓకే, నిజ రూపం అంటే మన యొక్క స్వభావం. అయితే కృష్ణుడి విషయానికి వచ్చేసరికి, కృష్ణుడి యొక్క భౌతిక శరీరానికి ఆధ్యాత్మిక ఆత్మకి తేడా లేదు. ఓకే, మన విషయానికి వచ్చేసరికి మనం వేరు, మన శరీరం వేరు. కానీ కృష్ణుడి విషయానికి వచ్చేసరికి కృష్ణుడు వేరు, కృష్ణుడి శరీరం వేరు కాదు. అది కృష్ణుడికి మనకి ఉన్నటువంటి తేడా. సో దేహానికి భిన్నమైనటువంటి వాళ్ళం మనమైతే, దేహమే దేహానికి ఆత్మకి తేడా లేనటువంటి వాడు కృష్ణుడు. అయితే ఈ దేహము అనేటువంటి దానికి రంగులు ఉంటాయి, లేకపోతే లింగ భేదం అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా సరే ఉపాధులు అనేటువంటివి ఈ దేహానికి సంబంధించినటువంటి వాటికి ఉంటాయి. ఆత్మకి సంబంధించి ఈ ఉపాధులు అనేటువంటివి ఏమీ ఉండవు. అయితే ఏ ఉపాధి ఉన్నా కానీ ఈ దేహానికి, దేహమే శాశ్వతం కానప్పుడు ఈ దేహానికి సంబంధించినటువంటి ఉపాధులన్నీ కూడా అశాశ్వతం. ఓకే, అంటే నాకున్న రంగు, నాకున్న అందము, లేకపోతే నాకున్న ఆస్తి, నా దేహంతో కలిగి ఉన్నటువంటి ప్రతి ఐశ్వర్యము అంతా కూడా నశించిపోతుంది. ఎందుకు? దేహం నశిస్తుంది కాబట్టి. కానీ కృష్ణుడికి ఉన్నటువంటి ఐశ్వర్యం ఎందుకు తరగదు? ఎందుకు తరగదు అంటే కృష్ణుడికి ఉన్నటువంటిది భౌతిక దేహం కాదు. కృష్ణుడు పొంది ఉన్నటువంటిది భౌతిక దేహంతో కలిగి ఉన్నటువంటి శరీరంతో ఆయన పొంది ఉన్నటువంటిది కాదు. అందుకని మనం చూస్తే 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తారు, ఏమని చెప్తారు, నేను అనేక జన్మలు తీసుకున్నాను, నువ్వు కూడా అనేక జన్మలు తీసుకున్నావు, కానీ నాకు ప్రతి జన్మలో జరిగింది గుర్తుంది, కానీ నీకు మాత్రం గుర్తులేదు అనేటువంటి విషయం కదా. ఎందుకు చెప్పారు ఆ మాట కృష్ణుడు? ఆధ్యాత్మిక దేహం కలవాడు మనము మనం అశాశ్వతులం ప్రభుజీ, మనం అశాశ్వతులము, ఆత్మ శాశ్వతమే. ఆయన సూర్యుడు ముందు వచ్చాడు, నువ్వు ఎలా ముందు వచ్చావు? రైట్ రైట్. నేను సృష్టి ఆరంభంలో సూర్యుడికి చెప్పాను, అదే జ్ఞానం ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అని అంటే అర్జునుడు అడిగారు, నాతో పాటు పుట్టావు, నాతో పాటు పెరిగావు, నాతో పాటు తింటున్నావు, నాతో పాటు రథం మీద ఉన్నావు, నాతో పాటు ఇక్కడ యుద్ధరంగంలో ఉన్నావు, నేను చెప్పినట్లు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మధ్యలోకి తీసుకురమ్మంటే మధ్యలోకి తీసుకొచ్చి నిలబెట్టావు రథాన్ని, నువ్వు ఇప్పుడు సృష్టి ఆరంభంలో సూర్యుడికి చెప్పాను అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అని అడిగితే అప్పుడు చెప్పారు. అయితే ఆ శ్లోకం చెప్పిన తర్వాత కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఆ శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, నాకు అన్ని గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అని అన్నారు. ఎందుకు నాకు గుర్తున్నాయి, ఎందుకు నీకు గుర్తులేవు అనేటువంటి విషయానికి తర్వాత కొన్ని శ్లోకాల్లో చెప్పారు. మనం అవన్నీ చదవం. ఓకే, సో మనం అవన్నీ చదివినా కానీ పైపైన తీసేసుకుంటాం. ఏమని చెప్పారు, నీది భౌతిక శరీరం, నాది ఆధ్యాత్మిక శరీరం. మన మరుపుకి కారణం ఏమిటి అంటే మన భౌతిక శరీరం. మనం ఏదైనా సరే మర్చిపోవడానికి కారణం ఏంటంటే మన భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరాన్ని కలిగి ఉండడం వల్ల, ఈ భౌతిక శరీరం అంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ లో కనుక ఏదైనా జ్ఞాపకాన్ని కనుక పెట్టుకోకపోతే, కేవలం ఈ ఫిజికల్ మెమరీ అంటే భౌతికంగా ఉన్నటువంటి కొంత మెమరీ ఉంటుంది, సబ్ కాన్షియస్ మెమరీ వేరుగా ఉంటుంది. భౌతిక మెమరీలో పెట్టుకున్నది మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటూ, సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏమీ పెట్టుకోలేదు అనుకోండి, మనం మరణించిన తర్వాత మనం ఈ జన్మకు సంబంధించి ఏమీ తీసుకెళ్ళం, నెక్స్ట్ జన్మ ఈ జ్ఞాపకాలని వీటన్నిటిని ఏమి తీసుకెళ్ళం, మర్చిపోతాం. యాక్చువల్గానే ఈ శరీరం అనేటువంటిదే చిన్న చిన్న అణువులు పరమాణువులతో తయారైపోతుంది. ఈ అణువులు పరమాణువులు ఏమి శాశ్వతం కాదు. మనం బ్రతికి ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఈ అణువులు పరమాణువులు చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అందుకనే మనకి ఈ జన్మలో జరిగిన విషయాలు కూడా మర్చిపోతాం. ఓకే, ఈ జన్మలో జరిగినటువంటి విషయాలను కూడా మనం మర్చిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, అది మీరు ఏ సెల్లో పెట్టారో ఆ సెల్ చచ్చి బతికింది అనుకోండి, కొత్త సెల్ వచ్చింది అనుకోండి బ్రెయిన్లో, అప్పుడు అది మర్చిపోతాం. కొన్ని కొన్నిసార్లు చూడండి, మీరు నిన్నేం కూర చేశారంటే మర్చిపోతాం, వారం క్రితం మీరు ఏం చీర కట్టుకున్నారు అంటే మనం చెప్పలేము. చెప్పగలమా, గుర్తుందా ఎవరికైనా? కష్టం. ఓకే, సో అంత అంటే మనం వారం క్రితం జరిగిన విషయాలు మనం గుర్తుపెట్టుకోలేము, పోయిన జన్మలో జరిగిన విషయాలను ఏం గుర్తుపెట్టుకుంటాం మనం? ఏమీ గుర్తుండదు. కారణం ఏమిటి? మనం శరీరాన్ని మారుస్తూ ఉన్నాము, అది కారణం. ఓకే,
కృష్ణుడు ఎందుకు గుర్తు పెట్టుకోగలుగుతున్నాడు? కృష్ణుడు శరీరాన్ని మార్చట్లేదు. సో ఎవరైనా సరే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో నందుడి ఇంట్లో పుట్టాడు అని అంటే మనలాగా పుట్టాడని కాదు, మనలాగా భౌతిక శరీరం తీసుకున్నాడని కాదు. కృష్ణుడు ఎన్నిసార్లైనా అవతరిస్తారు కానీ భౌతిక శరీరాన్ని తీసుకుని రాడు. కృష్ణుడు శరీరానికి కృష్ణుడికి ఏమీ తేడా లేదు, మనకి మన ఆత్మకి తేడా ఉంది కానీ కృష్ణుడికి కృష్ణుడు ఆత్మకి తేడా లేదు. అందుకనే ఆయన ఏది మర్చిపోలేదు. ఎప్పుడైతే మనం కూడా మన శరీరాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోగలుగుతామో అప్పుడు మనం కూడా ఏమీ మర్చిపోం కృష్ణుడిలాగా, కృష్ణుడి యొక్క గుణాన్ని మనము పొందగలుగుతాం. అది ఎప్పుడవుతుంది? అది స్వరూప సిద్ధి పొందినప్పుడు. ఎప్పుడు? స్వరూప సిద్ధి పొందినప్పుడు. ఏంటి స్వరూప సిద్ధి? నేను ఆత్మనని నిజస్థితి ప్రభుజీ, నేను దేవుడి సేవకుడని ఆయన యొక్క భగవంతుని. అంటే మనలో కొంచెం కూడా భౌతికత్వం లేకుండా ఉండిపో, భౌతికత్వం నశించినప్పుడు మనం దేనికి ఆకర్షితులం కాకూడదు, భౌతికమైనటువంటి దానికి. ఓకే, సో కృష్ణ అప్పుడు మనం ఆధ్యాత్మికంగా మారిపోతాం. అప్పుడు ఏమవుతుంది? మన నిజస్థితి తెలుస్తుంది. మన నిజస్థితి ఏంటి? కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క అంశ అంశ యొక్క బాధ్యత మూలానికి సేవ చేయడం. ఓకే, ఎప్పుడైతే ఇది తెలుస్తుందో అప్పుడు మనం స్వరూప సిద్ధిని పొందినట్లు అవుతుంది. అందుకనే ఈ స్వరూప సిద్ధిని పొందినప్పుడు మనం కూడా ఒక ధామం అవుతాం. దేనికి? కృష్ణుడు పొందినటువంటి గుణాలన్నిటికీ ధామం మనం కూడా అవుతాం. ఓకే, కృష్ణుడికి ఉన్నటువంటి ప్రతి లక్షణం మనలో ఉంటుంది, ప్రతి కృష్ణుడికి ఉన్నటువంటి ప్రతి గుణం మనలో ఉంటుంది. కాకపోతే మనం అణువు, కృష్ణుడు పరమాణు. ఓకే, సో ఆ తేడా ఉంటుంది కానీ లక్షణాలు గుణాలలో కృష్ణుడికి ఉన్నటువంటి అన్ని ఉంటే అప్పుడు మనం కూడా ఒక ధామం అవుతాం. ఓకే, స్వరూప సిద్ధి పొందినప్పుడు. ఇంకొకటి శాంతం అనేటువంటి పదం గురించి మాట్లాడారు శ్రీధర స్వామి. ఏం చెప్పారు శాంతం అని అంటే? కలత చెందనివాడు అని అర్థం. అదే రజోగుణ రహితుడైనటువంటి పవిత్రుడు అనేటువంటిది ఇంకొకటి తెలియజేశారు. అంటే మామూలుగా చూస్తే ఈ భౌతికమైనటువంటి ఏ వస్తువు అయినా సరే మార్పుకు లోనవుతుంది, ఆధ్యాత్మికమైనటువంటిది మార్పుకు లోను కాదు. ఏంటి మరి ఈ భౌతికమైన దానికి ఆధ్యాత్మికమైన దానికి తేడా ఏమిటి అంటే, ఆధ్యాత్మికమైనటువంటిది శుద్ధ సత్వంలో ఉంటుంది, భౌతికమైనటువంటిది రజస్తమో గుణాలలో ఉంటుంది. ఇక్కడ సత్వగుణం గురించి మాట్లాడలేదు. ఎందుకు అంటే రజస్తమో గుణాలు కలవనటువంటి సత్వగుణం ఏదైతే ఉంటుందో అది శుద్ధ సత్వం. ఓకే, అంటే సత్వగుణం కూడా కల్మషమైనప్పుడు మాత్రమే మార్పుకు లోనవుతుంది, కల్మషం కాకపోతే మార్పుకు లోను కాదు. అర్థమైందా? అంటే శుద్ధ సత్వంలో ఉంటే, అంటే శుద్ధ సత్వంలో ఉంటే ఏంటిది అంటే అది కృష్ణుడి రూపం, అది ఆధ్యాత్మిక స్వరూపం. శుద్ధ సత్వంలో ఉండడం అంటే ఆధ్యాత్మిక రూపం. ఆధ్యాత్మిక రూపానికి మార్పులు ఉండవు, ఇది మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. 2వ అధ్యాయం భగవద్గీత చదివినప్పుడే మనం తెలుసుకున్నాం ఆధ్యాత్మికమైనటువంటి దానికి మార్పులు ఉండదు. అందుకనే ఇక్కడ ఇంద్రుడు ప్రార్థన చేస్తూ నీ రూపానికి మార్పు లేదు అని చెప్తున్నారు. ఓకే, నీ రూపానికి మార్పు లేదు అన్న. అందుకనే కలత చెందిన అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మార్పు లేనటువంటిది అంటే అంటే ఏంటన్నట్టు, నీలో సత్వరజస్తమో గుణాలు లేవు అని చెప్పడం. ఓకే, అంటే నీలో కొంచెం కూడా భౌతికత్వం లేదు అని చెప్పడం. అయితే రజోగుణము సృష్టికారకము, తమోగుణము వినాశకారకము కాగా సత్వగుణము శాంతయుతమును పోషక కారణము అయి ఉండెను. సో త్రిగుణ రహితుడు అనమాట ఆయన. ఓకే, సో ఈ విధంగా విశుద్ధ సత్వం శాంతం ధ్వస్థరజస్తమస్కం గుణ ప్రవాహోన విద్యతే అను పదములు ఈ విషయమును సూచించుచున్నవి. అంటే ఏం చూపిస్తున్నాయి? రజస్తమో గుణాలకి అతీతుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రభుజీ, సత్వగుణం కలుషితం కాకుండా ఉంటే శుద్ధ సత్వగుణం అంతేగా. యాక్చువల్గా మనం చెప్పుకునేటువంటి సత్వగుణం శుద్ధ సత్వం ఇక్కడ లేనే లేదు. భౌతిక విషయంలో శుద్ధ సత్వం అనేటువంటిది లేనే లేదు. మనం ఎవరినైనా సరే మీరు సత్వగుణంలో ఉన్నారు అని చెప్పినా కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఎంతో కొంత రజోగుణం తమో గుణం మిక్స్ అయి ఉంటుంది. అందుకనే ఈవెన్ శుద్ధ భక్తులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ఆ టింజ్ అనమాట, ఆ కొంచెం ఆ కలిసి ఉంటుంది అనమాట. అందుకని మీరు అలాంటి వాళ్ళని వెళ్ళి గిచ్చితే కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఓకే, ఎంత శుద్ధ భక్తులైనా కానీ రియాక్ట్ అవుతాడు గిచ్చితే, ఎందుకంటే అందులో ఇంకా ఉన్నాయి గుణాలు.
ఓకే. సో ఇంకొకటి ఆగ్రహణ అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇది అజ్ఞానము అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు. గ్రహ అంటే మరణి చంపడం అని అర్థం, చంపడం. ఓకే, గ్రహ అంటే చంపడము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము అంటే ఏంటి చంపడం అంటే ఏంటి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే మనల్ని మనము తెలుసుకోలేకపోవడం, లేదు అని అంటే మన యొక్క జీవిత ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ ఆత్మ యొక్క ఉద్ధారాన్ని మనం చేయలేకపోతున్నాం. కేవలం శరీర పోషణ చేస్తూ ఆత్మ పోషణ మర్చిపోతున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆత్మ తిరిగి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతుంది. ఓకే, గ్రహాంతిగా గ్రహించుకోవడం కదా ప్రభుజీ, గ్రహాంతి గ్రహించుకోవడం కదా. ఇక్కడ ఆగ్రహణ అని చెప్పారు, అనగా ఆగ్రహ అనేటువంటి అర్థం ఆగ్రహణ, హణ అంటే చంపడం అన్నమాట. ఆగ్రహ వేరు, హణ వేరు. ఆగ్రహ అంటే సర్వోత్తమము, ఓకే. హణ అంటే వధించడము. ఓకే, సర్వోత్తమైన దాన్ని వధించేస్తున్నాం. ఏంటిది సర్వోత్తమైనది? ఆత్మ. ఓకే, ఆత్మను చంపేస్తున్నాం మనం. ఎందుకు? ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మ. ఓకే, భగవంతుడి గురించి తెలుసుకోకుండా, భగవంతుడి ధామానికి వెళ్లకుండా తిరిగి తిరిగి భౌతిక విషయంలోనే మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకుంది అనుకోండి, ఆత్మను చంపుతున్నట్ట బ్రతికిస్తున్నట్ట మనం. అది ఎందువల్ల జరుగుతుంది? అందుకనే ఇక్కడ ఆగ్రహణ అనేటువంటి పదానికి శ్రీధర స్వామి అలా ఇస్తున్నాడు అనమాట. ఆగ్రహ అంటే సర్వోన్నతమైనటువంటిది, హణ అంటే చంపడం. ఆ సర్వోత్తమైనటువంటి ఆత్మను చంపుతున్నాము, కారణం మనకున్నటువంటి అజ్ఞానం. ఆగ్రహణ అంటే అజ్ఞానము అని కూడా అర్థం. ఆగ్రహణ అంటే రెండు పదాలను విడగొట్టినప్పుడు సర్వోత్తమైనటువంటిది వధించడము అనేటువంటిది కూడా వస్తుంది. ఎప్పుడు మనం సర్వోన్నతమైనటువంటి ఆత్మని వధిస్తాము అంటే మనకు ఉన్నటువంటి అజ్ఞానం కారణంగానే వధిస్తాం. ఏమిటి ఆ అజ్ఞానము? భగవంతుడి భక్తి చేయడానికి కూడా మనకి మనసు రాకపోవడం. ఓకే, భాగవతం జరుగుతుంటే వినడానికి కూడా ఇప్పుడు ఎవరు వింటారులే అని అనుకోవడం. ఓకే, ఏముందులేండి అది రోజు వాళ్ళు అదే చెప్తారు, నేను రోజు అదే ఏమి వింటానండి, ఒకసారి నేను అప్పై అయిపోతున్నాను. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఓకే, సో మనం భౌతికమైనటువంటి విషయాలకు ఆకర్షితులు అవడం అది కూడా మనం ఈ భౌతిక విషయంలో ఉన్నాము, తమో గుణము రజోగుణం ప్రభావంలో ఉంది కాబట్టి కొంతవరకు అయితే ఆకర్షణలు అవ్వచ్చు, కానీ ఏ గుణం ఎక్కువగా డామినేట్ చేస్తుంది అనేటువంటిది మన యొక్క ప్రవర్తనని నిర్ధారిస్తుంది. రజోగుణం ఉండదని నేను అంటలేదు, తమో గుణం ఉండదని నేను అంటలేదు, కానీ డామినేషన్ రజోగుణం తమోగుణంగా ఉండకూడదు. ఓకే, డామినేషన్ సత్వగుణంగా ఉండాలి. ఎప్పుడైతే ఏది డామినేట్ అవుతుందో ఆ డామినేట్ అయినటువంటి గుణం కారణంగా కొంతకాలానికి ఈ రజోగుణం తమోగుణం పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే, మనం రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించలేము. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక గీత గీస్తే ఆ గీత పక్కన పెద్ద గీత గీసినప్పుడు మనకు ఆ గీత చిన్నదిగా అనిపిస్తుంది, అంతేకాని ఆ గీత అలానే ఉంచి చిన్నదిగా చేయాలంటే అవ్వదు, దాని పక్కన పెద్ద గీత గీయాలి. అంటే మన భౌతిక కర్మలు అలానే ఉంచి పక్కన ఆధ్యాత్మిక కర్మల గీత పెంచేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది డామినేట్ చేసేసి, ఆధ్యాత్మిక కర్మలు డామినేట్ చేసేసి మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాని ఈరోజు చేసేటువంటి భౌతిక పనులన్నీ ఆపేసి రేపటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండండి అని కాదు దాని అర్థం, అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం కూడా ఎంతో కొంత భౌతిక కర్మలు చేస్తేనే మనం కూడా ఈ భౌతిక విషయంలో బ్రతకగలం. ఓకే, మనం ఎవరికైనా వ్యాపారం లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగము వ్యాపారము లేకుండా పొద్దున్నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆధ్యాత్మికంగానే ఉండడము అనేటువంటిది సాధ్యం కాదు. ఉండొచ్చు, అది ఎలా అంటే కృష్ణ చైతన్యంలో. అలానే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి సంపాదించకూడదా అంటే అది తప్పు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక విషయాల భౌతిక కర్మలు చేయొద్దా అంటే అది తప్పు, చెయ్యాలి. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి, యుద్ధం చెయ్యి అది నీ డ్యూటీ అన్నాడు. కాబట్టి మనం ఏమన్నా భౌతిక కర్మ చేస్తే ఎలా చేయాలి, మన బాధ్యతగా చేయాలి. బాధ్యతగా చేసినటువంటి మనము ఆ
చేసినటువంటి కర్మకు ఉన్నటువంటి ఫలాన్ని ఆశించి చేయకూడదు, బాధ్యతగా మాత్రమే చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంది కాబట్టి ఆ డ్యూటీని కృష్ణుడు ఇచ్చినటువంటి డ్యూటీగా తీసుకుని మనం కనుక నిర్వర్తిస్తే కృష్ణ సేవ చేసినట్లుగా అవుతుంది. అప్పుడు మనం ఈ భౌతిక విషయంలోనే ఉంటూ మన శరీర పోషణ చేసుకుంటూ కృష్ణ భక్తి భావంలో ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నట్లే. దానికేమి సన్యాసం తీసుకుంటేనే గొప్ప భక్తుడైపోయినట్టు కాదు, తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటేనే భక్తుడైనట్టు కాదు, తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని వాళ్ళు కూడా భక్తులే. ఓకే, అంటే భక్తులు ఎవరు అని చెప్పాలి అని అంటే నెత్తి మీద జుట్టు లేని వాడే భక్తుడా, లేకపోతే మళ్ళీ జుట్టు కొట్టించుకుంటే మళ్ళీ తిరుపతి మళ్ళీ గుండు కొట్టించుకుంటేనే భక్తులా అంటే కాదు. గుండు కొట్టించుకోవడానికి భక్తులకి సంబంధమే లేదు. ఓకే, సో అంటే నేను ఎక్కువ సార్లు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సార్లు గుండు కొట్టించుకున్నానండి, కాబట్టి నేను మీకంటే ఎక్కువ పెద్ద భక్తుడిని అనడానికి లేదు. సో అదనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎప్పుడు శుద్ధ భక్తులు అవుతాము అని అంటే గుణ ప్రభావం నుంచి బయటపడినప్పుడు అవుతాం. ఓకే, అది తర్వాత తపోమయం అనేటువంటి పదాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే జ్ఞానమయం అని అనువాదం చేశారు ఆయన. సో యాక్చువల్గా ఇంకోటి ఏంటి అని అంటే తపస్సు, తప అంటే ఏంటంటే అది ఒక వెలుగు అని కూడా చెప్తున్నారు, లేకపోతే ఉష్ణం. తపించిపోతున్నాం అని అంటారు చూసారా ఎప్పుడైనా, తాపం కలుగుతుంది. దేని వల్ల కలుగుతుంది? వేడి వల్ల కలుగుతుంది. వేడి వల్ల వస్తుంది? సూర్యరశ్మి వల్ల వస్తుంది. సూర్యరశ్మి ఎలా ఉంటుంది? కాంతిగా ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది కదా. సో అంటే అంటే ఇది జ్ఞానము అని అర్థం. ఓకే, జ్ఞానము అని అర్థం అంటే వెలుతురుని జ్ఞానంగాను చీకటిని అజ్ఞానంగాను చూపిస్తాం. ఇక్కడ చెప్తున్నటువంటి తప అనేటువంటి పదము జ్ఞానానికి చిహ్నం. ఈ జ్ఞానము అనేటువంటిది సూర్యుని యొక్క తేజోమయ కార్యమును సూచించును అని చెప్తున్నారు తపస్సు అనేటువంటి. సో భగవంతుని యొక్క స్వప్రకాశ దేహము సర్వజ్ఞమని అది సూచిస్తుంది. అంటే భగవంతుణ్ణి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, భగవంతుని ఆయన కీర్తిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో, ఈ తపస్సు అనేటువంటి మాట, భగవంతుడు స్వయం ప్రకాశమానుడు అని చెప్తున్నాడు. రెండవది, భగవంతుడు మొత్తం జ్ఞాననిధి అని చెప్పడం. ఆయనకి అన్ని రకాల జ్ఞానము అనేటువంటిది ఉంది. సో ఆయన పూర్తి జ్ఞానానికే సోర్స్ అన్నమాట. ఓకే, అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా శ్రీధర స్వామి వారి యొక్క వ్యాఖ్యానం కనుక లేకపోతే మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. గౌరీ మాత చదువు. ఉతోను తద్ధే తవైష తత్కృతాం. ఉతోను తద్ధే తవైష తత్కృతాం. లోభాదయో యే అబుధలింగ భావాం. లోభాదయో యే అబుధలింగ భావాః. తదాపి దండం భగవాన్ బిభర్తి. తదాపి దండం భగవాన్ బిభర్తి. ధర్మస్య గుప్తై ఖల నిగ్రహాయ. ధర్మస్య గుప్తై ఖల నిగ్రహాయ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అయినచో దేహ సంపర్కమును కలుగునట్టివి, మరింతగా దేహమునందు తగులుకొనున్నట్లుగా చేయునట్టివి అగు లోభము, కామము, క్రోధము, ఈర్ష్య వంటి అజ్ఞాని చిహ్నములు నీ ఎందెట్లుండును? అయినను దేవదేవునిగా నీవు ధర్మ పరిరక్షణకు, దుష్ట దమనమునకు దండనమును విధింతువు. భాష్యము: ఇంద్రుడు పలికిన ఈ జటిలమగు తాత్విక వాక్కును ఈ విధముగా విశ్లేషించవచ్చును. ఇంద్రుడు కడిచిన శ్లోకము చివరన వెలుబుచ్చిన ప్రధానమైన భావనమే అనగా అజ్ఞానముపై ఆధారపడినట్టి ప్రబలమగు గుణ ప్రవాహము భగవంతుని యందు నిలువ జాలదనడి విషయమును మొదటి పద్యపాదమునందు సూచించుచున్నాడు. తద్దేతవా,
తత్కృతః అను పదములు సూచించినదేమనగా ఏదియోనొకటి ప్రకృతి గుణములకు కారణమగుచున్నది, తిరిగి ఆ గుణములే తమకు హేతువైన దానికి కారణమగు లోభము కామము ఈర్ష క్రోధము వంటి భౌతిక భావములు గుణహేతువుల హేతువులగుననియు స్వయముగా అవి గుణములచే కలుగుననియు రెండవ పద్యపాదమునందు మనము గమనించవచ్చును. విరుద్ధముగా గోచరించిన ఈ విషయమును ఇట్లు వివరింపవచ్చును. బద్ధజీవుడు గుణ సంపర్కమును పొందుటకు నిశ్చయించు కొనినప్పుడు ఆ గుణములచే కలుషితుడగును. కారణం గుణ సంగోస్యో సదసద్యోని జన్మసు అని భగవద్గీత 13.22 యందు తెలుపబడినది. ఉదాహరణకు మరలు గొలిపెడి అతివ సమక్షములో పురుషుడు తుచ్చమగు మానసిక ప్రవృత్తులకు లొంగి ఆమె పొందు ననుభవింపగోరును. నిమ్న గుణములతో సంపర్కమునకు నిశ్చయించుకొనుడచే ఆ గుణములు ప్రబలముగా అతని యందు ప్రకటమగును. అంతట కామతూరుడై అతడు తన కోరికను తీర్చుకొనుటకే పదే పదే యత్నించును. అతని మనస్సు కామదూషితమైన కారణమున అతడేది చేసినను తలచినను మాట్లాడినను అంతయు తీవ్రముగా కామాశక్తిచే ప్రభావితమయ్యుండును. అనగా కామగుణములతో సంపర్కమును ఎంచుకునుట ద్వారా అతడు వాటిని తన ఎందు ప్రబలముగా ప్రకటమగునట్లు చేయును. తుట్టతుదకు ఈ కామగుణములే అతడు వేరొక భౌతిక దేహమును పొందుటకు హేతువగును. అట్టి దేహము ఆ గుణములచే నియంత్రింపబడు కార్యములకు ఉపయుక్తమయ్యుండును. కామము లోభము క్రోధము ఈర్ష మున్నగు నిమ్న గుణములు అజ్ఞాన చిహ్నములు అనగా అబద్ధులింగ భావ. నిజముగా శ్రీధర స్వామివారిచే ఆయన వ్యాఖ్యానమునందు సూచితమైనట్టి గుణ ప్రకటమనున్నది ఒకనొక భౌతిక దేహ ప్రకటమునకు పర్యాయ పదము వంటిదే. బద్ధజీవుడు గుణ సంపర్కము వలననే అనగా కారణం గుణ సంగోస్య ఒకనొక దేహమును పొంది దానిని విడిచి వేరొక దేహమును పొందుచుండునను వేద సారస్వతం అందంటను స్పష్టముగా వివరింపబడినది. కనుక ఒక వ్యక్తి గుణ సంపర్కమున చేరుచున్నాడనుచో అతడు తద్గుణమునకు ఉపయుక్తముకు భౌతిక దేహములను స్వీకరించుచున్నాడని అర్థము. శ్రీకృష్ణుడు కాంచినట్టి గోవర్ధనోద్ధరణి లీలను అజ్ఞాని యొక్క వ్యక్తి సరళ ధోరణిలో ఇట్లు వ్యాఖ్యానించవచ్చును. బృందావన వాసులు వేద నియమ పాలన బద్దులై స్వర్గరాజుకు ఇంద్రుడు నిమిత్తము యజ్ఞమును చేయగోరిరి. కాని బాలకృష్ణుడు ఇంద్రుని స్థానమును ఉపేక్షించిన వాడే ఆ ఉపహారములను తానే స్వీకరించెను. అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుని అతని అనుయాయులను దండింప యత్నించగా ఆ దేవదేవుడు అతని ప్రయత్నమును భగ్నమొనర్చి అవమానించి అతడి గర్వమును నశింపజేసెను. కాని ఇట్టి పైపైని వ్యాఖ్యానము ఈ శ్లోకమునందు త్రోసిపుచ్చబడినది. ఇతడు ఇంద్రుడు శ్రీకృష్ణుడు భగవాన్ అని సంబోధించెను. అనగా అతడు భగవంతుడే కాని సాధారణ బాలుడు కాడని ఇది సూచించును. కనుక శ్రీకృష్ణుడు ఇంద్రుని దండించుట అతని ధర్మ పరిరక్షణ దుష్ట శిక్షణ కార్యములో ఒక భాగమే. అది క్రోధ ప్రదర్శనము గాని ఇంద్రుని కొరకు ఉద్దేశింపబడిన ఉపహారము యడ లోభము కాని కానీ కాదు. శ్రీకృష్ణ భగవానుడు విశుద్ధ స్వరూపుడు. జీవులందరినీ పరిపూర్ణము ఆనందమయమైన కృష్ణ భక్తి భావనలో వినియోగించటే అతని సరళము ఉదాత్తమైన కోరిక. మనలను కృష్ణ భక్తి రస భావితులను చేయవలనడి శ్రీకృష్ణుని కోరిక అహంభావయుతమైనది కాదు. ఏలయన తుట్టతుదకు శ్రీకృష్ణుడే సర్వస్వం అయి ఉన్నాడు. కృష్ణ భక్తి భావన సర్వోత్తమమగు చైతన్యము. ఇంద్రుడు వాస్తవమునకు శ్రీకృష్ణుని వినమ్రదాసుడు. ఆ విషయమున ఇప్పుడు అతడి ఇప్పుడు స్మృతికి తెచ్చుకొనసాగెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, కృష్ణుడు ఈ గోవర్ధనగిరి లీలను చేసింది ఎందుకు చేశాడు? ఇంద్రుని గర్వాన్ని అణచడానికి. దానివల్ల కృష్ణుడికి వచ్చే లాభం ఏంటి అంటే, ఇంద్రుడు బృందావన వాసులందరినీ కూడా తన దగ్గరగా చేర్చుకోవడం. ఆ లీల జరుగుతుంది. అలా చెయ్యాలంటే ఇంకేదైనా చేయొచ్చు కదా. ఇంద్రుడు గర్వాన్ని ఎందుకు అంచడం? బృందావన వాసులకి ఈ యొక్క భౌతిక కోరికలు భౌతిక పూజలు అన్ని కాదు, ముఖ్యమైన ఉద్దేశంతో దీన్ని జరిపించారు. ప్రభుజీ ధర్మ పరిరక్షణ
అతడే సర్వోన్నతుడు అని భావించడం వల్ల ఆయన భావాన్ని అన్ని దేవతలకు నేనే మూలము అని చెప్పటం, నేనే మూలం, ఆయన భావాన్ని ఏ సర్వస శరణాగతులు కావాలి అని తెలుసుకోవడం ఒకవేళ మీరు ఇప్పుడు మనం నేను చెప్పిన భాగవతాన్ని కనుక వినక ముందు మిమ్మల్ని ఈ ప్రశ్న ఎవరైనా అడిగారనుకోండి, అప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏమి తెలియదు అదొక లీల అని చెప్తాం ఇస్తున్నారు కాబట్టి ఆయన పూజించారు. అప్పుడు అంత జ్ఞానం లేదు కదా ప్రభుజీ, ఏమి చెప్పలేదు. యాక్చువల్గా నేనైతే చాలా మంది నోట్లో నుంచి విన్నాను, వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఇంద్రుడికి చేయాల్సిన పూజను కృష్ణుడు, ఇంద్రుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని కృష్ణుడు తినేశాడు, ఇంద్రుడికి చేయాల్సినటువంటి పూజని కృష్ణుడు తీసేసుకున్నాడు. ఓకే, ఎందుకు అంటే బృందావన వాసులందరూ కృష్ణుడిని పూజించకూడదు, ఇంద్రుడిని పూజించడం కృష్ణుడికి ఇష్టం లేదు. ఇంద్రుడి పొజిషన్ ని కృష్ణుడు తీసుకోవాలనుకున్నారు, ఇంద్రుడి పొజిషన్ చూసి ఆయన అసూయ పడ్డారు. అందుకనే వాళ్ళందరితోటి ఇంద్రుడికి పూజ చేయకుండా నాకు పూజ చేయండి అని చెప్పి ఇంద్రుడికి అర్పించకుండా నాకు అర్పించండి అని చెప్పారు. అంటే ఇది ఎవరు పుట్టింది అసలు ఇలాంటి భావన? ఇలాంటి భావన కేవలం భౌతిక శరీరాన్ని పొందినటువంటి వాళ్ళకు ఉంటుంది. ఓకే, భౌతిక శరీరం ఎవరు పొందుతారు? గుణప్రభావంలో ఉన్న వాళ్ళు పొందుతారు. కృష్ణుడు గుణప్రభావంలో లేరు, కృష్ణుడికి భౌతిక శరీరం లేదు. కాబట్టి కృష్ణుడికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము అనేటువంటి ఉంటాయా? అన్ని గుణాలని జయించిన వాడు, భౌతిక కల్మషమే లేనటువంటి వాడు, ఆయనకి ఇంద్రుడి మీద ఈర్ష ఎందుకు ఉంటుంది? ఇంద్రుడి మీద ఈర్షతోటి లీల చేశాడా? ఇంద్రుడి మీద ఈర్షతోటి ఇంద్రుడిని తన కాళ్ళ మీద పడేసుకున్నాడా కృష్ణుడు? ఒకవేళ ఎవరైనా కృష్ణుడిని సామాన్యమైనటువంటి బాలుడే కానీ కృష్ణుడు పక్కన వాడికి జరుగుతున్న గౌరవం నాకు రావాలని కోరుకున్నాడు అనేటువంటి భావంలో ఈ లీల చేశాడు అని ఏమైనా చెప్తే అది తప్పు అని మనం ఖండించడానికి స్వయంగా ఇంద్రుడే కృష్ణుని గురించి ప్రశంసిస్తున్నటువంటి ఈ శ్లోకం చెప్పింది. యాక్చువల్గా ఇది జరిగింది ఇంద్రుడికి. మళ్ళా చెప్పండి ప్రభు, ఒకసారి మళ్ళా చెప్పండి, ఒకసారి అర్థం కాలేదు. ఎవరైనా సరే కృష్ణుడి గురించి ఈ లీల చేయడానికి కారణం ఇంద్రుడి మీద ఈర్ష, ఇంద్రుడి మీద కోపం, ఇంద్రుడి మీద ఇంకేదైనా భౌతికమైనటువంటి భావనతోటి ఇంద్రుడికి దక్కుతున్నటువంటి గౌరవం నాకు దక్కాలి అనేటువంటి భావనతో కృష్ణుడు చేశారు అని అంటే అది తప్పు. ఎందుకంటే స్వయంగా ఇంద్రుడే దాన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ దేహము, నీ దేహ సంపర్కమును కలిగేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో, అంటే ఏ ప్రతి జీవికి కూడా దేహ సంపర్కం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం అనేటువంటి దాని సంపర్కంలోకి రావడం వల్ల కలిగేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో, ఏంటి ఆ భావనలు? కామము, క్రోధము, లోభము, ఈర్ష, అజ్ఞానము అనే ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేహ సంపర్కం వల్ల. కానీ కృష్ణుడికి దేహ సంపర్కమే లేదే, కృష్ణుడు ఆధ్యాత్మిక దేహంతో ఉన్నారు. కృష్ణుడు దేహానికి ఆత్మకి తేడా లేదు, మనం ఆత్మ వేరు, మనం దేహం వేరు. కానీ కృష్ణుడు ఆత్మ వేరు, కృష్ణుడు దేహం వేరు కాదు. కృష్ణుడు దేహమే ఆత్మ, కృష్ణుడు ఆత్మీయ దేహం. అలాంటి కృష్ణుడికి లోభం ఉండదు, ఇలాంటి ఈర్ష ఉండదు. ఒకవేళ ఈర్షతోటి లోభంతోటి కనుక ఇంద్రుడి పొజిషన్ తీసేసుకోవాలి అనుకున్నాడు అనుకుంటే కనుక అది భౌతిక భావంలో మాట్లాడేటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలే, కానీ నిజంగా కృష్ణుడు అలాంటి ఉద్దేశంతో చేయలేదు అనడానికి ఇక్కడ ఇంద్రుడు కన్ఫర్మ్ చేసేస్తాడు. ఓకే, నీకు అలాంటివి ఏమి లేవు, కారణం నువ్వు దేహ సంపర్కంలో లేవు కాబట్టి. అయితే నువ్వు ఎందుకు వచ్చావు మరి ఈ దేహ సంపర్కంలోకి, అంటే మా అందరికీ ఇక్కడ భౌతిక విషయంలో చిన్న బాలుడుగా అవతరించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే ధర్మ పరిరక్షణ కోసం, దుష్ట ధవనముల కోసం నువ్వు వచ్చావు. అంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు మాకు సామాన్య బాలుడులా కనిపిస్తున్నావు, ఇతరులు ఎవరైతే భౌతిక గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి మాకు ఎలా కనిపిస్తారో అలానే ఒకవేళ నువ్వు మాకు కనిపిస్తున్నావు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు అంటే ధర్మ పరిరక్షణ కోసం. అందుకని నీకేదో కోరిక ఉండి మాలాగా రాలేదు నువ్వు, నీకేదో కర్మ ఉండి మాలాగా రాలేదు నువ్వు, నీకేదో
అనుభవించాలి అనేటువంటి భావనతో నువ్వు ఇక్కడికి రాలేదు. దుష్ట దమన కోసం వచ్చావు, ధర్మ పరిరక్షణ కోసం వచ్చావు అని ఇక్కడ చెప్తున్నావు. ఓకేనా? అర్థమైందా మాతాజీస్? అర్థమైంది. బాగా అర్థమైంది. హరే కృష్ణ, బలి చక్రవర్తుల విషయంలో కూడా విష్ణు భగవాన్ చేసింది అదే కదా ప్రభు. ఆయనకి ఆ తాళ్ళతో కట్టేసినా కూడా ఆయనకి ఆయనే అర్పించుకుని ఆయనకి ఆయనే మళ్ళీ ఆ జన్మలో కాకపోతే నెక్స్ట్ మళ్ళీ కల్పాంతరంలో ఇంద్ర పదవి చేసేసి ఆయనకి ఆయనే ఉంటున్నారు కదా ప్రభు. ఆ జన్మలో కూడా ఆయనకి మామూలుగా ఏం చేయలేదు, ఆయన సుతల లోకానికి పంపించేసి సుతల లోకంలో ఇంద్రుడి కంటే ఎక్కువ సుఖం ఉండేలా చేసి స్వయంగా శ్రీకృష్ణుడే బలి చక్రవర్తి. అది ఓకే. కాబట్టి విశుద్ధ స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు జీవుడులా కాదు, జీవులు అందరినీ కూడా పరిపూర్ణము ఆనందమయము చేయాలి అంటే అలాంటి కృష్ణుడి యొక్క భక్తి భావనలు కనుక మనం అందరం ఉండాలి అని అంటే ఉంటే అది సాధ్యం, మనం కూడా గుణరహితులం అవుతాం. ఓకేనా? ఓకే మాతాజీ. గుణరహితుణ్ణి కనుక మనం పూజిస్తే మనం కూడా గుణరహితులం అవుతాం. గుణ ప్రభావంలో ఉన్న వాళ్ళని పూజిస్తే మనం కూడా వాళ్ళని మారుతాం. ఓకే, అంటే ఇన్స్పిరేషన్, వాళ్లే మనకి ఇన్స్పిరేషన్ కదా. అది ఓకే. నెక్స్ట్ ఆరవ శ్లోకం ఆపుదాం మాతాజీ, 9 అయిపోయింది, మళ్ళీ రేపు చదువుకుందాం. ఆరవ శ్లోకం 7 నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్పతరూపేశ్చ కృపాసింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ.